సార్, మీ అదృష్టం మారిపోతా సార్. ఒక్క టికెట్ తీసుకోండి, మీ నసీబ్ మారిపోతుంది. చూస్తే రావు సార్, కొంటే వస్తుంది సార్. మీరైనా హెల్ప్ చేయండి ఈయనకి. మీ చేత్తో ఒక టికెట్ ను టచ్ చేయండి సార్, చెప్తా. టచ్ చేయండి సార్, చెప్తా. కళ్ళు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు సార్. అదే చూసిరా, ఈయన టచ్ చేసిన టికెట్. ఇదిగో లాటరీ టికెట్, మీరే కొట్టేసిర్రు. 100 రూపాయలు కొట్టుర్రి సార్. చాయ్ గిట్ల ఏమన్నా తాగుతారా? ఏమొద్దు, ఆటో కావాలి పిలుస్తారా? ఓకే సార్. రే మురళి అక్క, ఈ సార్ని ఆటోలో తోలరాపో. ఓకే అక్క, జల్దీ జల్దీ రాసుకుంటా. ఆ టికెట్ టికెట్ ఒక్క టికెట్ కొనండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోర్రి. 100 లక్ష తీసుకపో. ఆ టికెట్ టికెట్ సార్. ఎక్కడ పోవాలి సార్? పోలీస్ స్టేషన్. గుడి దగ్గర పోయింది సార్. అవునా? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. 8 గంటలకు గుడికి వెళ్ళామండి. బండి బయట పార్క్ చేశాను సార్. ఏదో కంప్లైంట్ ఇవ్వాలని సార్. రా కూర్చో. ఏం కంప్లైంట్? ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్. మర్డరా? ఎవరు మర్డరు? నిన్నే ఎవరు మర్డరు? సార్ తాగడానికి కొద్దిగా వాటర్ ఉందా? తీసుకో. సిఐ గారు కూడా వచ్చారు, నువ్వేం భయపడదు. ఎవరు మర్డరో చెప్పు, మేము చూసుకుంటాం. రాణిని మర్డర్ చేశారు సార్. రాణియా? రాణి ఎవరు? నేను పెంచుకుంటున్న పెళ్లి పేరు సార్. నా రూమ్ కింద టింకు అనే కుర్రాడు ఉన్నాడు. వాడు ఎప్పుడు తను టార్చర్ పెడుతూ ఉంటాడు. ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్. పెళ్ళాల మర్డర్ కేసులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నీ పిల్లిని చంపిన పెళ్ళో అరెస్ట్ చేయాలా? పిచ్చోళ్ళకి కనపడుతున్నావా? మర్డర్ కేసు. నువ్వు మర్డర్ చూసావా? నేను ఎలా చూడగలను సార్? నేను చూడగలను. పద. ఇల్లెక్కడా? 18 జూన్ రోడ్. ఎక్కడా? 18 జూన్ రోడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్వార్టర్ సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కడనే సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందేంటి? ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ? పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదానిలాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను. కాల్ చేసి చెప్పలేవా రాలేనని? ఐ లవ్ యూ లక్కీ. కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోయాను. సారీరా. ఓ బాబీ, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. లేదురా, ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీద వెళ్తున్నాను తెలుసా. ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు, డిన్నర్కి వెళ్దాం. ఓకే, బాయ్. బాయ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఏంటంత ఇంపార్టెంట్ కేసు? రాణిని ఎత్తడానికి వెళ్తున్నారు మేడం. రాణి ఎవరు? పిల్లి మేడం. పిల్ల? నీ పిల్లి కలర్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ సార్. బ్లాక్ అండ్ వైట్? నీకు ఎలా తెలుసు? అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్. సార్, 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 వంట నువ్వే చేసుకుంటావా? సార్ నా గురించి వదిలేండి సార్, రాణి ఇక్కడ ఉంది పట్టుకోండి సార్, ప్లీజ్ సార్. అందుకే ఇక వచ్చింది, పట్టుకుంటా. ఆకు వాటర్ ఇవ్వు. ఓకే సార్. Thank you.
సార్ వాటర్. ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్? అది రాణి షిట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్. సార్ 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 ఓ ఉన్నారా సార్? ప్లీజ్ సార్, రాణిని ఎదికి పెట్టండి. అది లేకుండా నేను బతకలేను సార్. సార్ స్కూల్ బస్ సార్, అది ఖచ్చితంగా టింకుగాడ్ స్కూల్ బస్. వాడిని పట్టుకున్న నాలు పీకితే రాణి ఎక్కడ ఉందో వాడే చెప్తాడు సార్. సార్ లాస్ట్ వీక్ రాణి మీద టబాకా విసిరాడు సార్. పాపం రాణి మూడు రోజులు సేమ్ తినలేదు సార్. సార్ ప్లీజ్ సార్, వెళ్ళండి సార్, పట్టుకోండి సార్ వాడిని. సార్ ఆ సౌండ్ ఏంటి సార్? రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు? తాగు పాలు తాగు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సిమ్రన్. ఓ హాయ్ పెడ్రో. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. మోహన్ గారు ఎక్కడ? తెలుసు కదా, ఆల్వేస్ లేట్. ఓ రియలీ? అరుణ్ అంత ఓకేనా? సోఫీ కమింగ్. Care for some red wine? Yes, please. That would be lovely. Okay. Thank you. Ma'am, here's your wine. Thank you. And happy anniversary, by the way. Thank you so much. Mee piano player super asalu. Chala ba play chestaru. Yeah. He's really great. Boyfriend ah? What? Kaadu, meeru chuse paddatilo love lo unnaremo anpinchindi. Anduke adiga. Ma'am, your red velvet cake is ready. Teeskurana? Oh, itaka phone lo cheppadam marchipoyanu. Diabetic cake kada? Yes, yes. Mohan health gurinchi meeku telusu. Yes, yes, it is. Don't worry. Enjoy your drink, ma'am. I'll get it ready. Thank you so much. Mohan ochela leru. ఇక నేను వెళ్తాను. 5 మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది. ఆర్ యు ష్యూర్? యా. సీ యు సూన్. సీ యు. బై. బై బై. అరుణ్ సార్ చూసావా? ఇప్పుడు ఆడేకి వెళ్ళిపోయారు మేడం. అప్పుడే వెళ్ళిపోయాడా? 1980లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు. ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండటం ఇప్పుడు మనం చూడొచ్చు. ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు. నాలుగు స్తంభాలాట, ప్రేమ సంఖ్యల్లో, జంబలకడి పంబా వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మోహన్ గారి వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ కేస్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని, ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు కానీ నిజానిజాలేంటో తెలియదు. అమ్మ తోడు సార్, ఆ వాచ్ సవేరా బాత్రూమ్ లో దొరికింది సార్.
ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా? యా, ఈ వాచ్ మా డాడ్ది లాస్ట్ బర్త్డేకి నేనే గిఫ్ట్ చేశాను. పవిత్ర, కూల్ డౌన్. సో ఏమన్నా తెలిసిందా? యా, ఎంక్వైరీ జరుగుతుంది. వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. జాగ్రత్త. ఇతనే సార్ పియానో ప్లేయర్. You must be Arun, right? Yeah. Meeru? Pavitra. Mohan gari daughter ni. Dad mi gurinchi chaala chepparu. Mi pic kuda send chesaru. Meeranna mi music kanna ma dad ki chaala ishtam. In fact, aina last kalisindi meere. How was he? Ela unnaru appudaina? He was happy, man. Baane unnaru. Ganesh? Sir. Arun gari statement chadu vinipinchu. ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి. ఎస్ సార్. ఈ నెల 18వ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. నేను మధ్యాహ్నం 1:00 వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను మిస్సెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళిన 10 నిమిషాలకు మోహన్ గారు వచ్చారు. కొంచెం సేపు ఉండి బిల్డర్తో ఏదో అర్జెంట్ పని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మోహన్ గారు చంపేశారు, చంపేసి సూట్ కేసు ప్యాక్ చేశారు. ఉంగరం కోసం ఆయన వెలుగు కూడా ఫట్ వచ్చేసారు. నాకు అన్ని కనిపిస్తాయి, నా కళ్ళు ఉన్నాయి. చూడండి చూడండి చూడండి. పవిత్ర, వీళ్ళని నమ్మద్దు. వీళ్ళిద్దరి మధ్య జనక్ పాయల్ బాజే మోహన్ గారు వెళ్ళిపోయాక నేను అక్కడ కొంచెం సేపు ఉన్నాను. మిసెస్ మోహన్ 2 గంటల ప్రాంతంలో నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సైన్ చేయండి సార్.